ఔటర్ రింగ్ రోడ్డు ఇరువైపులా 50 అడుగుల్లో బఫర్ జోన్ ఏరియాలో ఇలాంటి తాత్కాలిక శాశ్వత నిర్మాణాలు జరపకూడదని హెచ్ఎండిఏ పరిసరాల్లో ఉన్న భూముల యజమానులను హెచ్చరించింది. రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల మేరకు బఫర్ జోన్లో కేవలం గ్రీనరీ పెంపకానికి మాత్రమే అనుమతి ఉందన్న విషయాన్ని గుర్తు చేసింది. పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి హెచ్ఎండిఏ కమిషనర్ అరవింద్ కుమార్ హైదరాబాద్ గ్రోత్ కారిడార్ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఓఆర్ఆర్ ప్రాజెక్టు భూసేకరణ చెయ్యని ప్రైవేట్ భూ యజమానులు ఓఆర్ఆర్ వెంట ఖచ్చితంగా బఫర్ జోన్ నిబంధనలు పాటించాల్సిందేనని హెచ్ఎండిఏ మెట్రోపాలిటన్ కమిషనర్ స్పష్టం చేశారు. బఫర్ జోన్ వెంట భవన నిర్మాణ అనుమతులు ఇచ్చే సందర్భంలో మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలు 15 మీటర్ల సెట్బ్యాక్ నిబంధనలు పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. వీటికి సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులు జీవో నెంబర్ 470ను ప్రైవేట్ వ్యక్తులు, ప్రైవేట్ సంస్థలు, డెవలపర్స్, ప్రభుత్వ స్థానిక సంస్థలు తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు. అంతేకాకుండా నిర్దేశించిన బఫర్ జోన్లో హోర్డింగ్స్, యూనిపోల్స్, టెలికాం టవర్స్, పవర్ ట్రాన్స్ఫార్మర్లు, డిష్ యాంటీనాలు కూడా ఉండడానికి వీల్లేదన్నారు. ఇక బఫర్ జోన్ పరిధిలోని కాంపౌండ్ వాల్, మిగతా వాటిని కూడా గుర్తించి సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు ఇరువైపులా 50 అడుగుల్లో బఫర్ జోన్ ఏరియాలో ఎలాంటి తాత్కాలిక శాశ్వత నిర్మాణాలు జరపకూడదని హెచ్ఎండిఏ పరిసరాల్లో ఉన్న భూముల యజమానులను హెచ్చరించింది. రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల మేరకు బఫర్ జోన్లో కేవలం గ్రీనరీ పెంపకానికి మాత్రమే అనుమతి ఉందన్న విషయాన్ని గుర్తు చేసింది. పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి హెచ్ఎండిఏ కమిషనర్ అరవింద్ కుమార్ హైదరాబాద్ గ్రోత్ కారిడార్ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఓఆర్ఆర్ ప్రాజెక్టు భూసేకరణ చెయ్యని ప్రైవేటు భూ యజమానులు ఓఆర్ఆర్ వెంట ఖచ్చితంగా బఫర్ జోన్ నిబంధనలు పాటించాల్సిందేనని హెచ్ఎండిఏ మెట్రోపాలిటన్ కమిషనర్ స్పష్టం చేశారు. బఫర్ జోన్ వెంట భవన నిర్మాణ అనుమతులు ఇచ్చే సందర్భంలో మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలు 15 మీటర్ల సెట్బ్యాక్ నిబంధనలు పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. వీటికి సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులు జీవో నెంబర్ 470ను ప్రైవేట్ వ్యక్తులు, ప్రైవేట్ సంస్థలు, డెవలపర్స్, ప్రభుత్వ స్థానిక సంస్థలు తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు. మా ప్రతినిధి అశోక్ మరింత సమాచారం అందిస్తారు. అశోక్, ఈ నిబంధన పాతదే, మరింత పకడ్బందీగా అమలు చేయబోతున్నారన్నది క్లియర్ గా తెలుస్తోంది. ఇది ఔటర్ రింగ్ రోడ్ పొడవునా ఈ బఫర్ జోన్ వల్ల ఎలాంటి ప్రభావం ఉండనుంది? ఖచ్చితంగా పూర్తి చేంజెస్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే దీనికి సంబంధించి ఇంతకుముందుకే జీవోలు ఉన్నాయి మనకు. జీవో నెంబర్ 470/2008 యాక్ట్ ప్రకారం, అలాగే జీవో నెంబర్ 440/2013 యాక్ట్ ప్రకారం ఈ ఔటర్ రింగ్ రోడ్ కి సంబంధించినటువంటి 150 మీటర్ల వరకు ఉన్నటువంటి ఔటర్ రింగ్ రోడ్ ఏదైతే ఉంటుందో అటు ఇరువైపులా ఉన్నటువంటి 15 మీటర్ల వరకు, అంటే 50 అడుగుల వరకు కూడా ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని చెప్పి ఇంతకుముందుకి ఒక జీవోని రిలీజ్ చేయడం జరిగింది. అయితే వాటన్నిటిని కూడా తిరుగులోకి చాలా వరకు అక్రమ నిర్మాణాలు జరిగిన పరిస్థితి మనం చూస్తున్నాం. హోర్డింగ్స్ కావచ్చు, అలాగే ట్రాన్స్ఫార్మర్స్ కావచ్చు, మిగతా ప్రైవేట్ సెల్ టవర్స్ కావచ్చు, ఇలా చాలా వరకు కూడా హోర్డింగ్స్ మనకు కనిపించాయి. అయితే ప్రభుత్వం ఇది హెచ్డిఎంఏ దీనికి సంబంధించి సపరేట్ ఒక సమీక్ష సమావేశాన్ని నిర్వహించి ఇంతకుముందు ఉన్నటువంటి ఏదైతే జియో ఉందో దాన్ని కంపల్సరీ తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం అని చెప్పి వ్యక్తం చేయడం జరిగింది. సో ఇప్పటి వరకు ఉన్నటువంటి నిర్మాణాలు తీసుకోవాలని చెప్పి ఇక మీదట ఉన్నటువంటి నిర్మాణాలు కూడా ఏదైతే 15 మీటర్ల తర్వాతనే ఈ ప్రైవేట్కి సంబంధించినటువంటి వ్యక్తులు ప్రైవేట్ మీటర్ల వరకు 15 మీటర్ల వరకు కూడా పూర్తిగా గ్రీనరీని గార్డెన్ లాగా చూపించిన తర్వాతనే దానికి అనుమతులు ఇచ్చే అవకాశాన్ని కూడా హెచ్ఎండిఏ ఇవ్వడం జరిగింది. అయితే మొత్తం పూర్తిగా రెండు సైడ్ల నుంచి కూడా కేవలం గ్రీనరీ మాత్రమే ఉండాలి, గార్డెన్ టైప్ లో మాత్రమే ఉండాలి, 15 మీటర్ల వరకు కూడా ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని చెప్పి ఇప్పుడు ఉన్నటువంటి నిర్మాణాలను తొలగించే పని కూడా హెచ్ఎండిఏ కోరుకుంటుంది. రైట్ అశోక్.